నాలుగు రోజుల ముందే పట్టణానికి సంక్రాంతి శోభను తీసుకువచ్చిన ఎంపీఎస్ విద్యా సంస్థల ఉపాధ్యాయ బృందం అభినందనీయులని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అన్నారు. ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆధ్వర్యంలో ఏటా స్కూల్ ఆవరణలో అత్యంత వైభవపేతంగా నిర్వహించే సంక్రాంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగువారి పండుగల్లో అత్యంత విశిష్టత కలిగిన సంక్రాంతి వేడుకలు ఎంపీఎస్ ఆవరణలో ఘనంగా జరిగాయి. స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పూరిపాకలు, మేకలు, కోళ్లు, పిండి వంటల తయారీ, సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రదర్శించిన పండగ వాతావరణం ఆహుతులను కట్టిపడేసింది. సాధారణంగా చిన్నపిల్లలపై అమితమైన ప్రేమను వ్యక్తం చేసే చైర్పర్సన్ రాణి చిన్నారుల సందడి చూసి మురిసిపోయారు. వారితో కలిసిపోయి ఆటపాటలతో సందడి చేశారు. భోగిపళ్లతో వారిని ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలలో చిన్నారులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. హరిదాసుల సంకీర్తనలను శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థినులు వేసిన ముగ్గులను తిలకించారు. పల్లెల్లో సైతం ఇలాంటి సంక్రాంతి వాతావరణాన్ని చూడలేమని నిర్వాహకులను ప్రత్యేకంగా కొనియాడారు. సమిష్టి కృషితో ముందుకు వెళ్లటం వల్లనే ఎంపీఎస్ పట్టణంలో అగ్రస్థానాన్ని కాపాడుకుంటుందని అభినందించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులంతా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎంపీఎస్ విద్యా సంస్థలకే ప్రత్యేక ఆభరణంగా నిలిచే యూకేజీ విద్యార్థిని గెద్దాడ హేమశ్రీ తన హొయలొలికే డాన్స్తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ప్రతి ఒక్కరూ చిన్నారిని ప్రశంసలతో ముంచెత్తారు. కార్యక్రమంలో చివరిగా మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజ్తో కలిసి భోగి మంటలను వెలిగించారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాణి స్టెప్పులేశారు. ఈ కార్యక్రమం చిన్నారావు కుటుంబ సభ్యులు వల్లూరి విజయానంద, పార్థసారథి, కృష్ణవేణి, సింధు తదితరులు పాల్గొన్నారు. Thank you.
సింధు మేడం గారికి ముందుగా నా కృతజ్ఞతలండి. చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి 14వ తారీఖు అయితే ముందుగానే సంక్రాంతి వాతావరణం తీసుకొచ్చిన ఈ స్కూల్ ఎంపీఎస్ స్కూల్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి అనే కాదు, ఏ పండుగ వచ్చినా ఆ పండుగని పురస్కరించి పిల్లలకు అందరికీ నేర్పే విధంగా తీసుకెళ్ళిన స్కూల్ ఏదైనా ఉందంటే అది ఎంపీఎస్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేస్తారు. అలాగే 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. డిసిప్లిన్ ఎక్కువ, పిల్లల మీద శ్రద్ధ ఎక్కువ. నెంబర్ వన్ స్థానంలో ఉన్న పిల్లలు అందరూ కూడా బాగా కేర్ తీసుకొని అంటే కాలేజ్ కూడా రన్ అవుతుంది 4 సంవత్సరాల క్రితం నుంచి. అంటే ఎంతో శ్రద్ధ ఉంటే కానీ స్కూల్ కాలేజ్ అన్నది ఎక్కడా లేదు. ఈ స్కూల్లోనే స్టార్ట్ అయింది.